నమస్కారం అండి, బ్యూటీ విత్ స్మైల్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మనం భక్తి మార్గం అంశంలో అమావాస్య రోజు ఈ పూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయంట. మరి ఆ పూజ ఏంటో తెలుసుకుందామా? లక్ష్మీ కటాక్షం కలగాలంటే అమావాస్య రోజున ఈ పూజ తప్పనిసరిగా చేయాలి. అమావాస్యను పౌర్ణమిని, శూన్యతిథులు అని పిలుస్తారు. అమావాస్యకు విశేషమైన అతీంద్రియ శక్తులు ఉంటాయని, ఆ తిథి పరమ పవిత్రమైన తిథి అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ తిథి రోజు చేసేటువంటి కార్యకర్మాలు విశేషమైన ఫలితాలు ఇస్తాయి. కాబట్టి అమావాస్య రోజు చేయవలసిన పని ఏంటంటే, ముందుగా లక్ష్మీ పూజ చేసుకోవాలి. ఈ లోకం మొత్తానికి జ్యోతి స్వరూపమైన లక్ష్మీదేవి ఒక ఆరాధన అమావాస్య రోజున చేస్తే అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. చాలామందికి అమావాస్య రోజు లక్ష్మీ పూజ చేయడం ఏంటి అని సందేహం కలుగుతుంది. మనం దీపావళి చేసుకునేది అమావాస్య రోజునే కదా. అమావాస్య అనేది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన తిథులలో ఒకటి. అందుకే అమావాస్య రోజున లక్ష్మీ ఆరాధన చేయాలని అంటూ ఉంటారు. అందుకే దీపావళి రోజున లక్ష్మీ పూజ కూడా చేస్తారు, తెలుసో లేదో. దాంతోపాటు చనిపోయిన తాత ముత్తాతలకు, పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం వల్ల మీకు కలిగే ఇబ్బందులు తొలగిపోతాయి. ఆ రోజున బ్రాహ్మణుడికి మీ పెద్దవాళ్ళ పేరు చెప్పి స్వయం పాకదానం ఇవ్వడం కూడా చాలా మంచిది. అమావాస్యను మించిన తిథి లక్ష్మీ అనుగ్రహానికి వేరొకటి లేదు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మేము ఎల్ఐటీకి డైరెక్ట్గా రావాలనుకుంటే కింద కనబడుతున్న చేయాలంటే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.